సైడ్ రా, సైడ్ రా. నా పిన్నాళ్ళ నుంచి 9 నెలల పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా అమ్మా? పెన్షన్ వస్తుందా లేదా? 3000 వస్తుంది. 3000 ఎందుకు? 3000 రావాలి కదా. ఒక్క నిమిషం పెద్దమ్మా. ఎవరమ్మా? నువ్వు బాధపడద్దు. పంచాయతీ సెక్రటరీ ఎవరు? సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు రండి అమ్మా. నర్సింగ్ కూడా కదా, సర్టిఫికేట్ చేసి 5000 పెన్షన్ రికమెండ్ చేసుకుంటాం. సర్టిఫికేట్ ఇవ్వలేదా? ఎలిజిబుల్ వచ్చిందా? ఇప్పుడు ఈ జూన్ దాంట్లో పెడుతున్నారా? అది పెన్షన్ ఐడి అన్నీ ఉన్నాయా? జనరేట్ అయినాయా? ఇది చూపి. ఏం పేరమ్మా? వీళ్ళేమో లాగిన్ అయిపోయి శాంక్షన్ అయిపోయింది అంటుంది. ఏమే అర్థం కాలే. అంతేగాని మధ్యలో రావు, మధ్యలో రిఫ్లెక్ట్ కావా? సో అది కాకుండా కానీ ఈ సదరంలో కూడా మీరు పెట్టినారా? సదరంలో పెట్టినారా? సదరంలో సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా. ఓకే, 5000 రిఫ్లెక్ట్ కాకపోయినా కానీ దీనికన్నా వచ్చి ఉండాలి కదా. ఏం నీకు బాగాలేదా? ఆరోగ్యం బాగాలేదా? ఏదైతే ఏముంది చెప్పే? ఏముంది చెప్పు. దీంట్లో సీకే పల్లి సిహెచ్సిలో చేసినారు, ఇంకా ఆడ హాస్పిటల్లో చేసినారు. దానికి దీనికి నువ్వు చెప్పే రీజన్ ఏంది? నీకు ఆరోగ్యం బాగుందా? పెదాలని పగిలినాయి చీలినాయి ఎందుకు అడుగుతున్నా? ఏమి హెల్త్ బాగాలేదా? ఏమైందా? అంతేనా? ఫీవరిష్ కానీ అట్లా ఏమైనా ఉందా? ఎన్ని రోజుల నుంచి ఉంది? చెక్ చేయించుకున్నా ఫస్ట్ నువ్వు? అంటే నేను చూస్తూనే చెప్తున్నా నీకు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదని. ఇట్స్ నాట్ అలర్జీ. నేను ఇంకా చెకప్ చేయండి. సిహెచ్సి సీకేపల్లి సిహెచ్సిలో చేయించుకున్నాడు, దానికి దీనికి ఏం సంబంధమయ్యా? ఎక్కడైనా పెట్టింటారు, దాని బేస్ మీద చేసుకుని నువ్వు ఎట్లా ఇంట్రెస్ట్ చేసుకోకుండా ఉంటావు? ఎక్కడైనా పెడతా అంటారు, సీకేపల్లి పెడుతున్నారు, కదిరి పెడుతున్నారు. అది కాదమ్మా, హ్యాండిక్యాప్డ్ రావాలి కదా 3000. మళ్ళీ అప్గ్రేడేషన్ చేయించేసాను, చేంజ్ ఆఫ్ పెన్షన్ పెట్టించేసి చేయండి. మా పిహెచ్సి పెట్టండి ఆ సర్టిఫికేట్. ఒక నిమిషం ఉండు, నీకోసమేలే. ఇది ఏ నెంబర్ ఇది రిలీజ్ అయిందండి? శాంక్షన్ అయిందా కాలేదా? లిస్ట్ ఇది మీ దగ్గర ఉందా? అవును, డిఎంహెచ్ఓ నుంచి పోవాలా? అవును, మధ్యలో దొంగ పెన్షన్లు పెట్టుకున్నారని చెప్పేసి తీసేసినారు. కాదంటారులే. ఇప్పుడు ఎలిజిబుల్ ఉండేది వీళ్ళు పంపించినారా లేదా? అది పోయిందా లేదని అడుగుతున్నా. ఆధార్ కార్డు నువ్వు కాదు, నువ్వు ఆధార్ కార్డు అవి డీటెయిల్స్ తీసుకో, నేను మాట్లాడతాను. నీ ఆధార్ కార్డు ఇదిమ్మా. ఎవరున్నారు? డాక్టర్ ఒకసారి కనుక్కోండి. టూ 2500 వస్తుంది, 3000 కూడా రాలే. 3000 అది కూడా ఎంట్రీస్ చేయలేదు చూడు ఇంతవరకు. ఎట్లమ్మా మీరు?
పీడీ గారితో ముందు అసలు కనుక్కోండి, మీడియా మీ స్టేటస్ కనుక్కోండి, మీ స్టేటస్ కనుక్కొని చెప్పు చెప్పండి ఏమైంది ఏమంట సర్లే పోయినా ముందు అది ఎంట్రీ చేసుకో చేపిస్తానులేమ్మా చేసే పిల్లలు ఏం చేస్తున్నాడు చేస్తారులే 5,000 ఇప్పిస్తానులే కనుక్కోండి ముందు నాకే విషయమో చెప్పండి. ఈ పిల్లోని హెల్త్ బాగాలేదు చూడు, 2 వీక్స్ నుంచి ఇది అంటున్నాడు, చెక్ చేయించుకోమ్మా. అంజనా.